హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ దినేష్ డివిడీ యూపీఎస్సీ రేడియో ఇస్ ఎ కమ్యూనిటీ రేడియో ఫర్ యూపీఎస్సీ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ వేర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ యూ కెన్ సెండ్ యూర్ సజెషన్స్ టు యూపీఎస్ డాట్ కా స్మాల్ అనౌన్స్మెంట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎపిసోడ్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ క్రాష్ కోర్స్ అన్ అకాడమీ లో దినేష్ వెంకట అనే ప్రొఫైల్ నేమ్లో ఉంటుంది యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్ ఇట్స్ టెన్ ఆర్ట్స్ కోర్స్ క్రాష్ కోర్స్ అనమాట ఫ్రమ్ హిమాలయాస్ ఫార్మేషన్ మాన్సూన్స్ ఎలా వచ్చాయి రివర్స్ ఎలా ఫామ్ అయ్యాయి ఇండియన్ వెజిటేషన్ ఎలా ఉంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది కంప్లీట్ జిస్ట్ ఆఫ్ ఇండియన్ జోగ్రఫీ చేశాను యూ కెన్ హ్యావ్ లుక్ అట్ దాట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్ దాని తర్వాత ఇండియన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వరల్డ్ జోగ్రఫీకి సంబంధించినవంతీ కూడా ప్లస్ కోర్స్లో ఉంటాయి యూ కెన్ విజిట్ దాట్ సో దట్ యూ కెన్ గెయిన్ మ్యాక్సిమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూస్ ద కోడ్ దినేష్ వెంకటాన్ ఎన్ అకాడమీ విల్ గెట్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ అగైన్ అండ్ అండ్ యూపీఎస్ రేడియో యూట్యూబ్ ఛానల్లో ఎకానమీ అండ్ జోగ్రఫీకి సంబంధించిన అన్ని ఎన్సీఆర్టీస్ని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్రతి ఒక్క ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క చాప్టర్ని ప్రతి ఒక్క చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఈవెన్ దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు యూట్యూబ్ అండ్ లిసన్ టు ఆల్ దిస్ ఎయిటీ వీడియోస్ రిగార్డింగ్ జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ యూపీఎస్సీ రేడియోని మీరు గానా యాప్లో స్పాటిఫై మ్యూజిక్ యాప్ గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ లేదా ప్రపంచంలో ఉండే ఏ ఫేమస్ పాడ్కాస్ట్ యాప్లో అయినా మీరు యూపీఎస్సీ గురించి ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గురించి వినొచ్చు సో మేకింగ్ యూపీఎస్సీ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్లోబల్ యాక్సెసిబిల్టీ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ యూపీఎస్సీ రేడియో సో లెట్స్ గో టు ద ఎపిసోడ్ జల్ జీవన్ మిషన్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి టార్గెట్ పెట్టుకున్నాం ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్తో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాము అండ్ ఫిఫ్టీన్ క్రోర్ హౌస్ హోల్డ్స్కి నల్ల కనెక్షన్ పైప్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చే స్కీమ్ అనమాట ఇది ఐ జస్ట్ అవుట్ ద వర్డ్స్ ఆఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట ఇది సో ఐ డిక్లేర్ ఫ్రమ్ ద రెడ్ ఫోర్ట్ టుడే దట్ ఇన్ ద డేస్ టు కమ్ We will take forward the Jal Jeevan mission. The central and state governments will jointly work on this Jal Jeevan mission. We have promised to spend more than 3.5 lakh crores on this mission in the coming years. In the next 5 years, we have to do more than 4 times the work that has been done in the last 70 years. And take, the work that almost ఫోర్ టైమ్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో చేయబోతున్నాము అంటే ఆలోచించే డిఫరెన్స్ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వబోతుందో నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో కోర్స్ ఈ కరోనా ముందు మనం స్టాక్ ఫ్లేషన్తో ఇబ్బంది పడుతున్నాం అటు ఎంప్లాయ్మెంట్ లేక ఇటు జాబులు పోతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఎంప్లాయ్మెంట్ జాబ్లాస్ అనేది ఒక ఎలైట్ సెక్టార్కి సాఫ్ట్వేర్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్స్కి ఇండస్ట్రియల్ సెక్టార్స్కి ఉంది దెన్ వాట్ అబౌట్ ప్రైమరీ సెక్టర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డైరెక్ట్లీగా ఇన్డైరెక్ట్లీ ఈ ప్రైమరీ సెక్టర్స్ మీద పర్టికులర్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది కదా మరి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈ అర్బన్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయగలవా ఈ కరోనా టైంలో అందరూ రివర్స్ మైగ్రేషన్ ద్వారా అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ యూపీ వెస్ట్ బెంగాల్ ఇలా వాళ్ళ వాళ్ళ సొంత స్టేట్స్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ అసలే తక్కువగా ఉంది అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు ఢిల్లీ ముంబై కోల్కత్తా వైజాగ్ హైదరాబాద్ లాంటి సిటీస్ ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు మరి ఏం చేయాలి దర్ కెన్ బి అంట్రస్ట్ హ్యూజ్ అంట్రస్ట్ జరిగిపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ మిషన్ ఎందుకు హైలైట్ అయింది ఈ జీవన్ మిషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టార్గెట్ పెట్టుకున్నాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేయబోయే కొంచెం బడ్జెట్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్లో రిలీజ్ చేసి ఈ సర్ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అంటే ఉన్నదానికన్నా ఎక్కువ మంది పని చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు వాళ్ళ సొంత ఊర్లలో సో వాళ్ళని క్యాప్చర్ చేసుకోవడానికి వాళ్ళందరికీ నరేగా స్కీమ్ ద్వారా ఈ హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళన్ని కూడా ఈ జల్ జీవన్ మిషన్లో ఇంక్లూడ్ చేసి అందరికీ ఎంప్లాయ్మెంట్ సంపాదించి ప్రతి ఒక్క ఇంటికి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల ఇళ్ళకి నల్లా కనెక్షన్ ఇవ్వడమే ఈ జల్ జీవన్ మిషన్ ట్వంటీ ట్వంటీ వన్లో లో జరగబోయే ఈ అప్డేట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంటుంది రివర్స్ మైగ్రేషన్ అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయారు ఈ రివర్స్ మైగ్రేషన్ మీద సీజన్ టూలో ఎపిసోడ్ నైన్ అండ్ ఆర్యా స్కీమ్ అని కూడా అంటాం అంటే అట్రాక్టింగ్ రూరల్ యూత్ అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్ సో రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయిన వాడు అంటే సిటీ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయిన వాడు అక్కడే ఉంటూ వాడికి కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే వాడు అక్కడే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ అక్కడే ప్రొడక్షన్ చేసుకుంటూ వాళ్ళకి సరైన టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఆర్యా స్కీమ్ ద్వారా సో ఆర్యా స్కీమ్ ఎవరికి యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి అంటే ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళిన ఒక ఎంప్లాయ్మెంట్కి ఆల్రెడీ బీహార్లో ల్యాండ్ ఉంటే వాడు ఆర్యా స్కీమ్ ద్వారా అక్కడే ఉండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు మరి ల్యాండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ల్యాండ్లెస్ లేబర్ పరిస్థితి ఏంటి వాళ్ళ కోసం ఈ జల్ జీవన్ మిషన్ యూజ్ అవుతుంది సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ మిషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఐదు కోట్ల మంది పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల ఈ జల్ జీవన్ మిషన్ ఇప్పుడు ఉండే డిస్గైజ్ అడ్ ఎంప్లాయ్మెంట్ టైంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అర్బన్ ఏరియాస్లో లేని టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ దిస్ విల్ ఎన్హాన్స్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ని పెంచుతుంది వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతుంది వాళ్ళకి ఫిఫ్టీన్ క్రోర్స్ హౌసెస్కి వాటర్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం సో అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది యూనో వాట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈ స్టిల్ ఏ డ్రీమ్ ఇన్ ఇండియా అదొక లగ్జరీ కమాడిటీ ఈ రోజుకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే లెట్ మీ షేర్ యూ సమ్ ఫ్యాక్ట్స్ సౌత్ ఇండియాలో కెనాల్ ఇరిగేషన్ జనరల్గా తక్కువ ఉంటుంది ట్యాంక్ ఇరిగేషన్ అండ్ బోర్ వెల్ ఇరిగేషన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సౌత్ ఇండియాలో మనకు చూసుకున్నట్లయితే డక్ అన్ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ డక్ ట్రాప్ అంటుంటాం మనకు హైదరాబాద్ వికారాబాద్ కర్ణాటక రాయలసీమ ఈ రీజన్స్ అన్నింటిలో కూడా హార్డ్ కడప రాక్ డక్ రాక్ ఉంటాయి సో ఈ రీజన్స్లో మనము కెనాల్ ఇరిగేషన్ కొన్ని వందల కిలోమీటర్లు కెనాల్ ఇరిగేషన్ ఇంపాసిబుల్ లైక్ తెలంగాణ తీసుకోండి ఆర్ గోయింగ్ ఫర్ ట్యాంక్ ఇరిగేషన్ గ భగీరథ కాకతీయ ఇరిగేషన్ తప్ప కెనాల్ ఇరిగేషన్స్ మనం వెళ్ళాం బట్ వేరే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కెనాల్ బకింగ్హామ్ కెనాల్ పోలవరం కెనాల్ ఇలా రకరకాల కెనాల్ ఇరిగేషన్ చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉండేది అల్యూవేల్ సాయిల్ ఒండు నెలలో చాలా సాఫ్ట్ సాయిల్ బీచ్లాగైతే సాయిల్ ఉంటుందో అలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సో ఆబ్వియస్లీ ఒక జేసీబీని తీసుకొని ఒక రోజులో ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ తవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ తెలంగాణ అండ్ హార్డ్ రాక్ ఆఫ్ రాయలసీమ అండ్ కర్ణాటక మహారాష్ట్రలో ఆ సాయిల్ కుదరదు సో జనరల్గా సౌత్ ఇండియాలో కెనాల్ ఇరిగేషన్ కాకుండా ట్యాంక్ అండ్ వెల్ ఇరిగేషన్ బాగా యూజ్ చేయాలి కానీ నార్త్ ఇండియాలో ఎక్కువ ట్యాంక్ అండ్ వెల్ ఇరిగేషన్ యూజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో ఉండేదంటే ఎటువంటి సాయిల్ లైక్ యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ హర్యానా అంత అల్లి వేల్స్ ఆయిలే కదా ఈ శివాలిక్ మౌంటైన్స్ నుంచి గంగా యమున రివర్లు కొండల మీద నుంచి కిందకు వచ్చేటప్పుడు ఆ మట్టిని మొత్తం తీసుకొస్తుంది ఆ మట్టి ఫైన్ గ్రెయిన్స్ ఆయిల్ ఉంటుంది ఈ ఫైన్ గ్రెయిన్స్ ఆయిల్ చాలా ఈజీగా ఒక ప్రొక్లైన జేసీబీ తీసుకొని రోజుకి ఒక పది కిలోమీటర్లు తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఒక సంవత్సరంలో మొత్తం స్టేట్ మొత్తానికే కెనాల్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయగల కెపాసిటీ ఉన్న స్టేట్స్లో ఈ రోజుకి కూడా ఎయిటీ పర్సెంట్ మొత్తం ట్యాంక్ అండ్ వెల్ ఇరిగేషన్స్ మీదే ఉన్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే వాళ్ళు వాళ్ళు ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసుకుంటూ దే ఆర్ క్రియేటింగ్ హ్యాలో ఇన్ ద క్లూడ్ అంటే మనం లోపలికి వెళ్ళామనుకోండి భూమి లోపలికి వెళ్తే మనకి యాక్విక్ క్లూడ్ అని ఒక రాయి ఉంటుంది మీకు గుర్తునే ఉంటుంది బోర్ వేసేటప్పుడు రాయి తగిలిందా లేదా రాయి తగిలిందా లేదా అడుగుతూ ఉంటాం జనరల్గా రాయి తగిలిందంటే ఒక లోపల నీళ్ళు ఉంటాయని అర్థం ఆ రాయి యాక్విక్లూడ్ అనే రాయి ఉంటుంది ఆ రాయి లోపల వాటర్ ఉంటుంది అక్కడ లైక్ అబ్నార్మల్ ప్రెజర్ ఉంటుంది మీరు భూమి లోపలికి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా వెళ్ళారనుకోండి మీకు యాక్విక్లూడ్ అనే ఒక స్టోన్ ఉంటుంది మీరు భూమి లోపల ఒక హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ వెళ్ళారనుకోండి డిపెండ్ అప్ ఆన్ ద ఏరియా మీకు యాక్విక్లూడ్ అనే ఒక స్టోన్ ఉంటుంది ఆ స్టోన్ లోపల మీకు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు బోర్ వేసేటప్పుడు రాయి తగిలిందా లేదా అని క్వశ్చన్ జనరల్గా అడుగుతుంటారు కదా సో వన్స్ యూ హిట్ ద స్టోన్ విల్ బ్రేక్ ద స్టోన్ అండ్ వాటర్ బైక్కి గషతుంటాయి సో అలా పైకి వచ్చేటప్పుడు ఆ వాటర్ని ఎన్ క్యాష్ చేసుకుని బోర్గా యూజ్ చేసుకుంటాం సౌత్ ఇండియా లాంటి స్టేట్స్ అనుకోండి ఎక్కువ డెప్త్కి మనం బోర్ వేస్తే తప్ప వీ కాన్ గెట్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఎందుకంటే మనకి ఆల్రెడీ అండ్ ప్లాట్ఫామ్ మీద అండ్ ట్రాప్ ఏర్పడింది కాబట్టి కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఈవెన్ ఫర్ ఫిఫ్టీ అండ్ థర్టీ ఫార్టీ ఫీట్ కూడా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో కానీ టూ థౌసండ్ ట్వంటీకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ వేస్తే కానీ వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అంటే కెనాల్ ఇరిగేషన్ చేయకపోవడం వల్ల గవర్నమెంట్స్ వేల్ అవ్వడం వల్ల ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరిగిందో అర్థం చేసుకోండి సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ జల్ జీవన్ మిషన్ హెల్ప్ అవుతుంది సో పర్టికులర్లీ ఎయిటీ పర్సెంట్ ఫండ్స్ అన్నీ కూడా బీహార్ ఒడిస్సా జార్ఖండ్కి యూజ్ అవుతాయి అనమాట ఈ స్కీమ్లో ఆఫ్ కోర్స్ సౌత్ ఇండియాలో కాక నీళ్ళు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా కావేరీ పెన్నా ఇవి రివర్స్ కూడా నీళ్ళు లేవు బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ ఈస్ టు బీహార్ ఒడిస్సా అండ్ జార్ఖండ్ కోర్స్ దీని తర్వాత మనం అటల్ భుజాల్ యోజన అని కూడా స్టార్ట్ చేసాం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం అటల్ భుజాల్ యోజన ఏంటంటే ఈ నేషనల్ వాటర్ మిషన్ మీకు తెలిసి ఉంటుంది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో నేషనల్ వాటర్ మిషన్ అని స్టార్ట్ చేశాం ఆ నేషనల్ వాటర్ మిషన్లో అటల్ భుజల్ యోజనని స్టార్ట్ చేశాం అనమాట సో అటల్ భుజల్ యోజన ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో పాటే అట్ ద సేమ్ టైం జల్ జీవన్ మిషన్ కూడా ఈ ఎన్ఏపిసిసిలో పార్టే సో ఈ అటల్ భుజల్ యోజనలో ఏముంటుందంటే లైక్ ఆరు వేల కోట్లని గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది అంటే ఈ మూడు లక్షల యాభై వేల కోట్లు ఈ జల్ జీవన్ మిషన్ కాకుండా ఆరు వేల కోట్లని అటల్ భుజల్ యోజన ద్వారా ఇస్తుంది ఈ ఆరు వేల కోట్లలో మూడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది మూడు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది సో ఎందుకు అంటే డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తుంది అదే ఈ ఆరు వేల కోట్లని ఫస్ట్లోనే ఖర్చు చేస్తుంటే నైన్టీన్ సెవెంటీస్లో ఇక్కడ అందరూ పోలవరం కెనాలు బకింగ్హామ్ కెనాలు పట్టిసీమ కెనాల్స్ రకరకాల కెనాల్స్ కట్టుకుంటున్న టైంలో నార్త్ ఇండియాలో కూడా అలాంటి కెనాల్స్ కట్టి ఉంటే ఈ రోజుకి ఆరు వేల కోట్లు మిగిలేవి కదా సో ఇట్ ఈస్ అటర్లీ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఫెయిూస్ ఇన్ నార్త్ ఇండియా వెన్ సౌత్ ఇండియా కెన్ డూ ఇట్ వెన్ ఈస్ట్ ఇండియా కెన్ డూ ఇట్ వై నాట్ నార్త్ ఇండియా కెన్ డూ దట్ అండ్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఉన్న ఈ ఇండియాలో కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్ షేర్ మాత్రమే ఉన్న ఈ ఇండియన్ ల్యాండ్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉన్న ఈ ఇండియాలో ఎంత ప్రెజర్ ఉంటుందో ఆలోచించండి సో ప్రపంచంలో ఫోర్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ఉన్న ఈ ఇండియాలో ఆల్మోస్ట్ పదహారు పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ బతుకుతున్నారు అంటే ఎంత ప్రెజర్ గ్రౌండ్ వాటర్ మీద ఉంటుంది కెనాల్ ఇరిగేషన్ మనం సరిగా ఎక్స్ప్లోయ్ చేయలేకపోతున్నాం అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చిన ఒక స్టేట్మెంట్ ఇది సో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే మీకు హిమాలయస్ మీద వర్షం కానీ లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ మీద కానీ ఈస్టర్న్ ఘాట్స్ మీద వర్షం పడుతుంది ఆ వర్షం సముద్రంలో మళ్ళీ కలిసిపోతుంది సో సముద్రంలో కలిసే ముందు ఇక్కడ అట్ ద సేమ్ టైం ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ రైన్ఫాల్ మీకు వస్తుంది సో అది మైనస్ ఇది లైక్ ఏ పాయింట్ మైనస్ బి పాయింట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇండియాలో ఉంది కానీ మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కేవలం లెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ బీసీఎం బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మీరు ఎక్స్ప్లోర్ట్ చేస్తున్నారు మరి మిగతాదంతా ఏంటి సముద్రంలో హ్యాపీగా కలిసిపోతూ ఉంది ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డ్యామ్ అండ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లోయిట్ దోస్ రివర్స్ సో ఈ మిగతా వాటర్ అంతా కూడా మనకు లాసే కదా ఈ లాస్ని కౌంటర్ చేయడానికి మనం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఈ వన్ వన్ టూ టూ ఈ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ బీసీఎం కూడా సరిగా యూజ్ చేస్తున్నామా కేవలం సిక్స్ నైంటీ మాత్రమే అంటే ఈ సిక్స్ నైంటీ బీసీఎం మాత్రమే సర్ఫేస్ వాటర్గా యూజ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ టూ బీసీఎం గ్రౌండ్ వాటర్గా ఎక్స్ప్లైడ్ చేస్తున్నాం సో గ్రౌండ్ వాటర్ షేర్ జనరల్గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మంచి ఉండకూడదు మొత్తం అంతా కెనల్ ఇరిగేషనే ఉండాలి సో కానీ మనం ఎలా ఉంది రివర్స్ ఆల్మోస్ట్ సర్ఫేస్ వాటర్ యొక్క యూసేజ్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే గ్రౌండ్ వాటర్ యొక్క యూసేజ్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఉండాల్సిన గ్రౌండ్ వాటర్ యూసేజ్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది అంటే ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ వాటర్ స్ట్రెస్ మీద కూడా ఈ రిపోర్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఫోర్టీన్ థర్టీ ఫోర్ బీసీఎం వాటర్ మాత్రమే ఉండబోతుంది వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బీసీఎం కాస్త ఇంకో ఐదేళ్లలో ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ బీసీఎం అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ బీసీఎం మాత్రమే మనం వాటర్ అవైలబిలిటీ సోర్సెస్ ఉంటాయి అంటే నెక్స్ట్ కమ్మింగ్ ఇయర్స్ ఎంత క్రూషియల్ ఇయర్స్ అర్థం చేసుకోండి సో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే వాటర్ స్ట్రెస్ ఇండియాలో చాలా ఉంది స్కేర్స్టీ ఉంది సో పర్ క్యాపిటా కన్జంప్షన్ సెవెంటీన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్స్ ఉంది ఇండియాలో ప్రస్తుతం అది స్కేట్ సిటీ ఉన్న రీజియన్స్లో అంటే అర్బన్ ఏరియాస్లో కానీ లైక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న రీజన్స్లో అగ్రికల్చర్ లైక్ గ్రీన్ రెవల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఆల్మోస్ట్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ కన్నా తక్కువగా ఉంది మీకు తెలిసే ఉంటుంది కావేరీ పెన్నా సబర్మతి ఆర్ ద మోస్ట్ డ్రైయెస్ట్ రివర్స్ అంటే ఫ్యూచర్ కమింగ్ డేస్లో కావేరీ పెన్నా సబర్మతి ఇలాంటి రివర్స్ కంప్లీట్గా అప్ అయిపోతున్నాయి అండ్ లూనీ కూడా యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి ఐ హావ్ మేడ్ వన్ వీడియో ఆన్ లూనీ రివర్ అంటే లూనీ రివర్ గురించి నేను వీడియో తెలియదు లూనీ రివర్ మీద నుంచో వీడియో తీశాను సబర్మతి రివర్ పక్కన నుంచొని వీడియో తీశాను పెన్నా రివర్ ఈజ్ వన్ మోర్ రివర్ ఇలాంటి రివర్ అంటే లూనీ సబర్మతి అంత డ్రైయెస్ట్ రివర్స్ ఆఫ్ ఇండియా మీకు తెలిసే ఉంటుంది కదా మగధిరా మూవీలో మనకు వైట్ కలర్ రాన్ ఆఫ్ కచ్ ల్యాండ్ ఉంటుంది కదా ఈవెన్ దట్ వాస్ షోర్ట్ ఆన్ లూని రివర్ అంటే అర్థం చేసుకోండి వాటర్ అనేది ఎంత స్కేసిటీ ఉంటుందో సో ఈవెన్ ఐ కుడెంట్ బిలీవ్ వల్ ఎ వాస్ బ్లాగింగ్ ఇన్ లూని రివర్ సో ఎవ్రీవన్ సెట్ దట్ వాస్ లూని రివర్ అండ్ నేను గూగుల్ మ్యాప్స్ ఊపిన్ కూడా చూశాను ఐ వర్ స్టాండింగ్ అన్ లూని రివర్ కానీ కంప్లీట్ డ్రై వెజిటేషన్ చెత్త చెదరం అంతా పేర్కొని కంప్లీట్ ఐ రిమెంబర్ వెన్ వీ యూస్ టు ప్లే క్రికెట్ ఆన్ పెన్నా రివర్ పెన్నా రివర్ మీద మేము మ్యాచ్ ఆడేవాళ్ళం సో ఎందుకంటే పెన్నా రివర్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఇయర్ మొత్తం డ్రైగా ఉంటుంది సో యూస్ టు ప్లే టోర్నమెంట్ మ్యాచెస్ అల్సి ఆన్ పెన్నా రివర్ సో ఐ రిమెంబర్ పెన్నా ఇన్ మై చైల్డ్హుడ్ బట్ అటు అటువంటి రివర్స్ ఇండియాలో చాలా ఉన్నాయి లూని సబర్మతి కావేరి ఇవన్నీ కూడా అటువంటి రివర్స్ ఈ జల్ జీవన్ మిషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇచ్చింది చెప్పింది జిడబ్ల్యూబి అని కూడా ఏం చెప్పిందంటే మేము ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క సెకండ్ ఇండియాలో ఉండే వాటర్ రిసోర్సెస్ని మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము వీ హ్యావ్ ఎవ్రీ డేటా ఆఫ్ వాటర్ రిసోర్స్ అంటే మీరు ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారో కూడా మేము రికార్డ్ చేస్తూనే ఉంటాము మాకు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ నేషనల్ హైడ్రోగ్రాఫ్ మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇండియాలో అలాగే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ డగ్ వెల్స్ని మేము ఏర్పాటు చేసి అందులో ఎప్పుడు మానిటరైజ్ చేస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ పదహారు వేల పిజోమీటర్స్ అంటాం అంటే బోర్ హోల్లో ప్రెజర్ ఎంత ఉంది డెప్త్ ఉంది వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంది అని మెజర్ చేసే పీజోమీటర్స్ ఇన్ని పదహారు వేల పిజోమీటర్స్ తయారు చేసి మేము అన్ని వెల్స్లో పెట్టి మేము ఏ రోజుకి రోజు మానిటర్ చేస్తూనే ఉన్నాం మా డేటా పక్క రిలేబుల్ డేటా ఇ డోట్ నిట్ వరీ ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి వాటర్ ఉండదని చెప్పింది కానీ మన సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ కమిషను ఇవన్నీ కూడా లేదు లేదు వరల్డ్ బ్యాంక్ చెప్పిన తప్పు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు అయితే మనకు కావాలి అఫ్ కోర్స్ కానీ వరల్డ్ బ్యాంక్ చెప్పిన డేటా మాత్రం తప్పు అంటున్నాను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇచ్చిన డేటా ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ ఆల్రెడీ క్రిటికల్ స్టేట్లో ఉంది అంటే వాళ్ళకి ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిడ్ దాటిపోయి క్రిటికల్ స్టేట్కి వెళ్ళిపోయారు అక్కడ బోర్ వేస్తే భూకంపం తప్ప ఏం పెట్టదు ఎందుకంటే యాజ్ ఎ సైడ్ లోపల ఉండే ఆక్విక్లూడ్ స్టోన్లో వాటర్ మొత్తం తీస్తారు లోపల హ్యాలో ప్లేస్ ఏర్పడుతుంది అప్పుడు భూమి కంపించిపోతుంది జనరల్గా మీకు గుర్తునే ఉంటుంది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో విజయవాడలో భూకంపం వచ్చింది ఇది కూడా ఎందుకోసమే పంజాబ్లో వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది ఇది కూడా ఎందుకోసమే సో లోపల ఓవర్ ఎక్స్ప్లెటేషన్ ఆఫ్ వాటర్ కనుక చేస్తే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ డెమోగ్రఫియా అని యూఎస్ బేస్డ్ ఇంటర్నేషనల్ అర్బన్ ఏజెన్సీ ట్వెల్త్ ఎడిషన్లో ఇచ్చిన ఒక ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ హ్యావ్ రిమెంబర్ దిస్ విజయవాడ మీకు తెలిసే ఉంటుంది విజయవాడ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ హ్యాస్ థర్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ అర్బన్ పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ మైల్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్ వాళ్ళు స్క్వేర్ మైల్స్లో మెజర్ చేస్తారు ఆఫ్ అర్బన్ బిల్టప్ ఏరియా అంటే చుట్టుపక్కల ఉండే టెరిటరీ ఏరియాసు ఫెరిఫరీ ఏరియాస్ ఫారెస్ట్ ఏరియాస్ అర్బన్ జంగిల్స్ తీసేస్తే అర్బన్ బిల్టప్ ఏరియా ఉంటుంది చూసారా ప్రపంచంలోనే థర్డ్ ప్లేస్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుందాం ముంబై సిటీని ఎలా మెజర్ చేస్తాం మనం హాఫ్ ఆఫ్ ద ముంబై బోర్వెలీ నేషనల్ పార్క్ ఉంటుంది హాఫ్ ఆఫ్ ద ముంబై ద ముంబై విచ్ యూసీ ఢిల్లీ తీసుకుందాం ఢిల్లీలో కూడా చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో గురుగ్రామ్ ఏరియాస్ అన్నిటినీ హర్యానా కిందకి యూపీ కిందకి పంజాబ్ కిందకి తీసుకొని కోర్ ఢిల్లీ మాత్రమే మనం మెజర్ చేస్తుంటాం కానీ విజయవాడ అలా కాదు ఈ లింక్స్ని కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో కింద షేర్ చేస్తాను చూడండి సో వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ థ్రైస్ బిఫోర్ డూయింగ్ దట్ సో మనకు వాటర్ అవైలబిలిటీ సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ వాటర్ దాన్ రిక్వైర్డ్ సో ఈ స్కీమ్ జల్ జీవన్ మిషన్ అయితే ఏడు స్టేట్స్ ఐడెంటిఫై చేసింది ఆఫ్ కోర్స్ జల్ జీవన్ మిషన్ అండ్ అటల్ భుజాల యోజన కూడా సెవెన్ స్టేట్స్ గుజరాత్ హర్యానా కర్ణాటక ఎంపీ మహారాష్ట్ర రాజస్థాన్ యూపీ డోంట్ దే నీడ్ తెలంగాణ అని ఏపీ అదే తెలంగాణ అని ఏపీ ఆర్ ద మోస్ట్ వాటర్ స్కేట్స్ సిటీస్ ఇన్ ద కమ్మింగ్ ఎండ్ అండ్ చెన్నై వాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ డే జీరో సిటీ బెంగళూరు టూ థౌసండ్ నైన్టీన్లో డే జీరో సిటీగా చెప్పాను అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో అక్కడ బోర్ వెల్స్ని స్టార్ట్ చేయకూడదు అండ్ కొత్త హౌసెస్ని కూడా బిల్డ్ చేయకూడదు ఆల్రెడీ ఉన్న పర్మిషన్స్తో యూ కెన్ కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ కానీ కొత్త పర్మిషన్స్ కూడా మీకు ఇవ్వరు అటువంటి సిటీస్ అటువంటి సిటీస్ కేసెస్లో నెక్స్ట్ హైదరాబాద్ రాబోతుంది ఢిల్లీ ముంబై ఆల్రెడీ మనకన్నా ముందే లైన్లో ఉన్నాయి సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ జల్ జీవన్ మిషను ఈస్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ కొన్ని వందల మంది కొన్ని లక్షల కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ అని చెప్పారు హిందుస్థాన్ టైమ్స్లో ఉంది అండ్ ఈ నెక్స్ట్ ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ గివ్స్ పవర్ టు పంచాయత్స్ ఆల్మోస్ట్ ఎనిమిది వేల మూడు వందల యాభై గ్రామ్ పంచాయత్స్ని ఐడెంటిఫై చేసి హాఫ్ అమౌంట్ వాళ్ళకే చేస్తుంది హాఫ్ అమౌంట్ కాంట్రాక్టర్కి వస్తుంది సో మీరే కాంట్రాక్టర్స్ పెట్టి మీకు ఎలా డిజైన్ చేయాలో మీ కోర్స్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు సో మీ ఇంటి పక్కన నల్లా ఉండాలి ఏ నల్లా సైంటిఫై చేస్తారు ఆ నల్లా ఎలా ఉండాలి పైప్ కనెక్షన్ ఎలా ఉండాలి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎంత సప్లై కావాలి మీటర్స్ ఎలా పెట్టాలి ఎవ్రీ డిసిషన్ విల్ బీ ఆన్ గ్రామ్ పంచాయత్ మై గాడ్ థ్యాంక్స్ టు జల్ జీవన్ మిషన్ అండ్ అటల్ భుజాల్ యోజన ఈ స్కీమ్స్ వాటర్ ఇస్తుందో లేదో తెలియదు అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందో లేదో తెలియదు కానీ పంచాయత్కి మాత్రం మంచి ఆపర్చునిటీస్ వస్తుంది అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీకి మాత్రం ఈ స్కీమ్స్ రెండు ఉపయోగపడతాయి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గజేంద్ర షిఖావత్ మీకు తెలిసే ఉంటుంది హీ హాజ్ మేడ్ అన్ స్టేట్మెంట్ టూ టూ త్రీ డేస్ బ్యాక్ అంటే లైక్ జూన్ థర్టీన్త్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకునే ఒక సరికొత్త స్కీమ్ని ఈరోజు మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తెలిసి ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం ఇన్ని రోజులు పూడికలు తీసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్లు కట్టేవాళ్ళు అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లాగా ఒక మంచి పొటెన్షియల్ ఉన్న సోర్స్ని సరిగా యూజ్ చేయలేకపోయారు ఇన్ని రోజులు సో ఈ నరేగా వర్కర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఈ జల్ జీవన్ మిషన్కి ఎంప్లాయ్మెంట్ చేస్తాము అంటే యాజ్ ఎ సెడ్ ప్రధానమంత్రి చెప్పినట్టు పాస్ట్ సెవెంటీ ఇయర్స్లో జరిగిన ఎంప్లాయ్మెంట్ ఫోర్స్కి ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో రాబోతుంది ఆ ఫోర్ ఇయర్స్లో ఉండే ఎంప్లాయ్మెంట్ కాస్త హయ్యస్ట్ ఎంప్లాయ్మెంట్ ట్వంటీ ట్వంటీ వన్లోనే రాబోతుంది ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి డిస్గస్ అడ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఎకనామీ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఎకనామీ కలాప్స్ అయిపోతుంది సో డిమాండ్ సర్ప్లస్ చేయాలంటే డిమాండ్ని స్టిములేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ జల్ జీవన్ మిషన్ యూజ్ అవుతుంది వాటర్ ఎయిడ్ అనే ఒక ఎన్జిఓ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇండియాలో రూరల్ ఏరియాస్లో ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ డే కన్జంప్షన్ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ లీటర్స్ ఎ డే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఉంటుంది అంటే అర్బన్ ఏరియాస్లో ఎంత ఎక్స్ట్రా కన్జంప్షన్ ఉందో అర్థం చేసుకోండి అర్బన్ ఏరియాస్లో అగ్రికల్చర్ యూస్ చేస్తున్నారా అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్రీ ఉంటుందా అర్బన్ ఏరియాస్లో డూ వీ హ్యావ్ లైఫ్ స్టాక్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో కన్జూమ్ చేసిన దానికన్నా ఆల్మోస్ట్ టూ టు త్రీ టైమ్స్ ఎక్కువ అర్బన్ ఏరియాస్లో కన్జూమ్ చేస్తున్నారు సో ఇది తగ్గించాలి అంటే లైక్ ద వాషింగ్ మిషన్స్ ద డిష్ వాషర్స్ ఇటువంటివన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్స్ట్రా వాటర్ని కన్జూమ్ చేసుకుంటూ ఉన్నాయి సో ఈ ఎక్స్ట్రా వాటర్ని కన్జ్యూమ్ చేసే దాన్ని కూడా ఆ స్ట్రెస్ అంటే అర్బన్ ఏరియా పాపులేషన్ యొక్క స్ట్రెస్ని కూడా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ మీద పడుతుంది కదా ఆ డబ్బు ఈ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోడ్స్లో అర్బన్ ఏరియాస్లో చేసిన తప్పుల్ని కూడా రూరల్ ఏరియాస్లో పీపుల్ భరించాల్సి వస్తుంది సో దిస్ ఈజ్ సంథింగ్ ఏ బయాస్డ్ స్కీమ్ అంటే బయాస్డ్ గవర్నమెంట్ నుంచి బయాసిడ్ కాదు బట్ రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉండే బయాస్డ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ఎక్స్ట్రా బర్డ్ అనేది ఇండియాకి బేరవాల్సి వస్తుంది అండ్ నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారము ట్వంటీ వన్ సిటీస్ డే జీరోకి త్వరలో రాబోతున్నాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లోపల ట్వంటీ వన్ ఇండియన్ సిటీస్ డే జీరోకి రాబోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు త్రీ సిటీస్ వచ్చేసాయి చెన్నై బ్యాంగ్లూర్ అండ్ ముంబై సో ఫ్యూచర్లో ఢిల్లీ కోల్కత్తా అండ్ హైదరాబాద్ కూడా రాబోతున్నాయి అండ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్కి నో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ లేదు కేవలం ఆ వీధికి మాత్రమే ఉన్నాయి తప్ప ప్రతి ఒక్క ఇంటికి లేవు అట్ ద సేమ్ టైం ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ రూరల్ పాపులేషన్కి ఈ రోజుకి కూడా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఫెసిలిటీ లేదు అంటే నమ్మగలరా ఈ జల్ జీవన్ మిషన్ ఎలా మనకు యూజ్ అవుతుంది అంటే ఇట్ నాట్ ఓన్లీ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ అంటే రివర్స్ మైగ్రేషన్లో వెళ్ళిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు సిమెంట్ ఇండస్ట్రీ పైప్ ఇండస్ట్రీ పంప్స్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ వేజెస్ కన్జర్వేషన్ అండ్ రివల్ ఆఫ్ వాటర్ బాడీస్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషనల్ క్రియేషన్ అన్ని డిఫరెంట్ సెక్టార్స్కి కూడా ఈ డబ్బులు యూజ్ అవుతాయి అనమాట సో ఈ ఇయర్ పర్టికులర్లీ జనరల్గా ట్వంటీ త్రీ థౌసండ్ క్రోర్స్ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు అండ్ ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఎలక్షన్స్ టైంలో ఎక్కువ బడ్జెట్ని ఇన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని సో అది పక్కన పెట్టి ఈ సంవత్సరం ఇరవై మూడు వేల కోట్లు కాస్త అది డెబ్బై వేల అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెడదాము అని హిందుస్థాన్ టైమ్స్లో రిపోర్ట్ వచ్చింది అంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు స్పెండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్సిడరింగ్ ఓట్ బ్యాంక్ మై గడ్ థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ గవర్నమెంట్ టు డూ దీస్ థింగ్స్ సో నెక్స్ట్ కమింగ్ ఇయర్లో అంటే లైక్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వల్ల డెబ్బై వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు ఇన్ఫ్యూస్ చేయాల్సిన గవర్నమెంట్ కాస్త డెబ్బై వేల కోట్లు ఇన్ఫ్లూజ్ చేసి ఆ ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎక్స్ట్రా వర్క్ ఫోర్స్ని కూడా వర్క్ లోకి మార్చుకునే ఈ స్కీమ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ద గ్రౌండ్ వాటర్ రిప్లనిస్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ So this is all about uh, Jal Jeevan mission under uh, National Water Mission and along with Atal Bhujal Yojana. Thank you everyone for listening to UPS Radio Podcast. Uh